ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో రాగగా మిగిలిన బంగారు పాత్రలు వెలుగు కాంతులతో పుష్పకమలు రావణ మందిరమది మారుతిగాంచను అచ్చరుమంది శ్రీ హనుమానుడు జయుడు నాయన పలికిన సీతారామ కథ హే పలికిన సీతారామ కథ మత్తున శయనిరుజు సుదతుల మోములు పద్మములను కొని ఓగు భ్రమరములు మత్తున శయనిరుజు సుదతుల మోములు పద్మములను కొని ఓగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపత్రములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత ఉత్తమ కాతల గుడి రావణుడు తారాపతి వలే తేజరిల్లేడు ఉత్తమ కాతల గుడి రావణుడు తారాపతి వలే తేజరిల్లేడు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతి గాంచను అక్షరుమునుది శ్రీ హనుమానుడు సుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఇంకా రావణాసురుడు చూడలేదు హనుమంతుల వారు కూడా ఆ వైభోగాన్ని చూశాడు, ఆశ్చర్యపోతున్నాడు. వాళ్ళ రావణాసురుడి గురించి ఏర్పాటు చేసినటువంటి విందులో వీళ్ళంతా పాల్గొన్నారు. ప్రియురాలతోటి విందులో పాల్గొన్నాడు. తాగినంత తాగారు వీళ్ళంతా, మధువు సేవించారు, భుజించారు. హాయిగా ఎక్కడ పడితే అక్కడ అలా నిద్రలేపోతున్నారు. కొన్ని వేల మంది ప్రియురాళ్ళు, ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళ అందగద్దులు, వీళ్ళంతా ఎవరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా చేరారు వీళ్ళంతా అనే సందేహం వచ్చింది. వెంటనే సమాధానం కూడా లభించింది. సామాన్యుడు కాదు రావణాసురుడు, ముల్లోకాలన్నిటినీ జయించాడు. ఎక్కడెక్కడ యుద్ధంలో జయించాడు అక్కడ ఉన్నటువంటి కన్యలంతా కూడా రావణాసురుని చూసి మోహించి ఆయనతో సుఖంగా జీవించాలని కోరికతో వచ్చినటువంటి వాళ్లే. కానీ ఎవరిని వంచి మోసగించి భయపెట్టి బెదిరించి తీసుకురాలేదు. వీళ్ళందరినీ చూశాడు. ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతి వల్లే తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం అది మారుతి గాంచను అచ్చరు ఉంది. ఆ ప్రేమ మందిరంలో వీళ్ళందరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ చాలా హాయిగా నిద్రపోతుందంట. ఎంత గొప్ప వర్ణన అంటే, ఆవిడ మెళ్ళ వేసుకున్నటువంటి ముత్యాల హారము సెలయేరులో పౌర్ణమి నాడు కాంతిలో సెలయేరులు ఎంత గొప్పగా కనబడుతుంటే అలలు కూడా మనకు కనబడతాయి. ఆ సెలయేరులో హంసలు నిద్రపోతుంటే ఆ అలలకి ఇలా పైకి కిందికి పైకి కిందికి ఎలా వస్తూ ఉంటుందో ఆ స్త్రీమూర్తి ధరించినటువంటి ఆ కంఠాహారం అలాగ ముత్యాల హారం ఇలాగ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఇలాగ అలల్లాగా కనబడుతుందంట. ఘన జగనము తర్వాత నడుము కట్టుకున్నటువంటి ఆ బంగారపు గొలుసు ఎలా ఉన్నదంటే, ఎండలో ఈ హంసలు పక్షులన్నీ నడుచుకుంటూ వెళ్తే ఆ అచ్చులు ఎలా కనబడుతూ ఉంటాయి, అంత ఆ రకంగా అంటే అంత సుందరీమణులు, ఒకరికి మించినటువంటి ఒకళ్ళ అందగత్తులు వీళ్ళందరూ కూడా. కానీ రావణాసురు ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నా ప్రారంభం తప్పించుకోలేకపోయాడు. తన కష్టం తానే తెచ్చుకున్నాడు. తాను నష్టపోవటం కాకుండా ఇంతమందిని అంతా కూడా కష్టపెడుతున్నాడు. ఎప్పుడైనా సరే విపరీతమైనటువంటి ఆలోచనలు, ఆవేశము, అసూయ ముందర ఎవరిని దహిస్తుందంటే మన్నే దహిస్తుంది. వేరే వాళ్ళకేం కాదు, ముందర హాని కలిగించేది ఎవరికైతే బాగా
ఇటువంటి దుర్గుణాలన్నింటిని తొలగించుకోవటానికే సద్గుణవంతునైనటువంటి శ్రీరామచంద్రుని ఆశ్రయిస్తేనే ఈ దుర్గుణాలన్నీ తొలగిపోతాయని తెలియజేస్తూ వీళ్ళందరినీ చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు హనుమంతుల వారు? వీళ్ళందరినీ చూస్తూ ఆయన మనసేమో చెల్లించిందంటే చెల్లించలేదు, అది ఆయన గొప్పతనం, రాజహంస వలె అని ముందరే చెప్పేశారు. అంత గొప్పవాడు హనుమంతుల వారు, వీళ్ళందరినీ వెతుకుతున్నాడు కానీ దృష్టి అంతా కూడా అమ్మవారి మీదే ఉంది. వేరే ఆలోచనలు ఏమీ రావట్లేదు ఆయనకి. ఏమనుకుంటున్నాడు ఈవిడ ఎలా కనపడింది? స్తన మధ్య సీమ ముత్యాలహారము నిదురవోదు హంసలవారము మొలనూలు మెరయు ఘన జగనములు జలపక్షులాడు ఇసుక తిల్నేలు చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చరువంది. ఆ ప్రియురాళ్ళు కూడా రావణాసుల దగ్గర చేరిన తర్వాత ఎంతో సుఖంగా ఉన్నారు. వాళ్ళు బాగా నిద్రలు పోతున్నారేమో ఆ కలల్లో కూడా రావణాసుల దగ్గరే ఉన్నారన్నంత ఆనందం, అంత మధురానుభూతులతో నిద్రలు పోతున్నారట. ఎలా ఉన్నారు? ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఒత్తిడిన కుచములు కామ క్రీడల సోలిన కాంతల చదరిన కురులు జారిన చీరలు తునిగిన మాలను నలిగిన పూములు మదగజమాడిన వనమును గోలు పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చరువంది. ఇంకా ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు దొలుతో నిద్రపోతున్నారు. ఎలా ఉన్నారు? ఒకళ్ళ కాళ్ళు ఇంకొకళ్ళకి తలగడల కింద మారినాయి. ఆ రకంగా నిద్రపోతున్నారంటే ఎలా పడుకున్నారో కూడా తెలియకుండా అంత సుఖంగా నిద్రపోయారు. ఆకలి రుచి ఎరగదు, అలసట అంటే నిద్ర సుఖం ఎరగదు. సరైన నిద్ర వచ్చిందంటే ఎక్కడ పడుకున్నా ఎలా పడుకున్నా కూడా అంత తృప్తిగా వీళ్ళంతా ఉన్నారంట. ఎలా ఉన్నారు? కుచములు భోజములు పిరుదులు తొడలు ఒడురులకు అమరిన తలగడలు కుచములు భుజములు విరుదులు తొడలు ఒడురులకు అమరిన తలగడలు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు రాలిన కురులు రాలిన విరులు కుచుంబనలు సాటి కాంతను కాంతులను కొని బిగి కౌకిట గొను కామిని మణులు మధు గ్రోలిన సతుల శ్వాసలు రావణు చెరుతో దుఃఖవాసనలు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చరువంది. శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రావణుడు రణమందున గెలిచి శ్రీలందరిను రక్షకు చేసెను రావణుడు రణమందున గెలిచి శ్రీలందరిను రక్షకు చేసెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎల్లందరో రజసి కన్యలు పితృదైత్య గంధర్వ కన్యలు ఎల్లందరో రజసి కన్యలు సీత దాక వరందరు కన్యలే రావణు మే చివరించిన వారలే సీత దాక వరందరు కన్యలే రావణు మే చివరించిన వారలే పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చరువంది.
శ్రీ హనుమాను గురు గురు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు శృంగార ప్రియులు సౌందర్యవతులు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు శృంగార ప్రియులు సౌందర్యవతులు రావణు శ్రేక్షి సంపదల ముగిచిరి వంచన లేఖయే మోహితులైరి రావణు శ్రేక్షి సంపదల ముగిచిరి మోహితులైరి సతులందరినీ లంకేశ్వరుడు సమగుడనేలడు రసిక శేఖరుడు సతులందరినీ లంకేశ్వరుడు సమగుడనేలడు రసిక శేఖరుడు పుష్పక మందు రావణ మందిరమది పుష్పక మందు రావణ మందిరమది మారుతి గాంచన్ అక్షరుమూర్తి శ్రీ హనుమాను గురు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వీళ్ళందరినీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, శృంగార ప్రియులు, సౌందర్యవంతులు, వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు, దేవతా స్త్రీలు, దేవకన్యలు. వీళ్ళందరూ కూడా రావణాసుని మోహించి వరించి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళందరినీ ఎంతో ఏ ఆశతో వచ్చారో వాళ్ళందరికీ ఆశ నెరవేరింది. ఏ సుఖాన్ని ఆకాంక్షించి వచ్చారో ఆ సుఖం పొందుతున్నారు, సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత హనుమంతుల వారి యొక్క మనసు క్షణకాలం చెలించింది.